గ్రంథం 4 మొదటి అధ్యాయం 17 నుంచి 22 వచనం వరకు మార్చవుదాం. లోకి గ్రంథం 17:22-22 నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేను. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొక్క గుంపు కూడా వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా, నేను సమృద్ధి గలదానని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను, మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తులు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. భాగం ద్వారా మనతో మాట్లాడినగాక 17 వచనంలో రూత్ ఒక అంటే ఒక ఆన లేకుంటే ఒక ఒట్టు ఏమిటంటే తన అత్తగారితో చెప్పిన మాట, మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఒకవేళ నేను విడిచిపోవాల్సి వస్తే, ఈ లోకం నుంచి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి దాపిస్తే, అది మన ఇద్దరిని వేరు చేసేది మరణం తప్ప ఇంకొక శక్తి అయితే ఏ శక్తి కూడా వేరు చేయలేదు. ఒకవేళ నేను వేరు చేయబడితే వర్పవాలి లోకాన్ని స్నేహించి కానీ పోతే నీ దేవుడైన యెహోవా నాకు ఎంత కీడైనా చేయనిగా. అంటే ఎవరి మీద ఆనబెట్టి ప్రతిజ్ఞ చేసింది? దేవుని మీద. సో ఇదంతా యోర్ధాను దాటక మునుపు వారి సంభాషణ. మోయాబు నుండి యోర్ధాను దాటక మునుపు వరకు జరిగిన సంభాషణ. యోర్ధాను దాటింది అంటే యోర్ధాను దేని సంకేతం? యోర్ధాను దేని గురించి మాట్లాడుతుంది? యోర్ధాను సిలువను గురించి మాట్లాడుతుంది. యోర్ధాను అంటే ఇక్కడ ఓర్ప ఏం చేసింది? లోకాన్ని స్నేహించింది. లోకంలో వాటిని తను కోరింది కనుక, వాటిని వాంఛించింది కనుక లోకాన్ని స్నేహించి లోకమైపు వెళ్ళిపోయింది. తన కథ అక్కడితో పరిసమాప్తమైంది. ఇంకా తర్వాత ఓర్ప కథ ముందుకి, ఓర్ప పేరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనపడదు మనకి. తర్వాత భాగాలు చూస్తే ఎక్కడ చూసినా మనకు కనపడదు. కానీ రూత్ యొక్క పేరు మాత్రం వెనేశ్వరికృష్ణ వారి యొక్క వంశంలోనే చోటు సంపాదించుకుందాయమ్మ. ఇంత గనురాలో ఈ తీర్మానం ఎంత గొప్పది. ఎందుకంటే లోకం అనేది చాలా ఆకర్షణీయమైంది, బలీయమైంది, ఎట్లాంటి వాళ్ళైనా లోపరుచుకోగలిగిన శక్తి గలది. ఒక యోహాను సువార్తలోనే యోహాను భక్తుడు రాశాడు లోకాన్ని గురించి. ఎక్కువగా లోకాన్ని గురించి యోహాను భక్తుడు యోహాను లోకాసువార్త అంతా వెతకండి, లోకం అనే పదం పదే పదే కనపడుతుంది. ఒక యోహాను సువార్త 17 అధ్యాయంలోనే 17 సార్లు ఉందన్నమాట. తండ్రి వీరు లోకంలో ఉన్నవారు, నేను నీ యొద్దకు వచ్చున్నాను, వీరు లోకంలో ఉన్నారు కానీ వీరు లోక సంబంధులు కారు అంటూ వారి గురించి ప్రార్థన చేస్తూ గచ్చేవనే వనంలో ఆ ప్రార్థనలో లోకాన్ని ఎసుప్రవారు 17 సార్లు లోకం అనే పదాన్ని ప్రస్తావించారు. కాబట్టి అదే సమయంలో ఆ లోకాన్ని గురించి మాట్లాడుతూ లోకంలో ఉన్నవాడు యోహాను రాస్తాడు 1 యోహాను 2:2 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. 3:4 కనపడుతుంది, చిన్నపిల్లలారా ఇప్పుడు మీరు దేవుని సంబంధులై ఉన్నారు. మీలో ఉన్నవాడు 1 అధ్యాయం 2 అధ్యాయం ఇవన్నీ కూడా అవే కనపడతాయి మనకి. 2 అధ్యాయంలో లోకమునైన లోకంలో ఉన్నవాటైనా ప్రేమికుడు ఎవరైనా లోకం ప్రేమించిన దేవుని ప్రేమ వానిలో ఉండదు. లోకం ఉన్నదంతే శరీరాశ నేత్రాశ జీవపడం లోకము దాని ఇచ్చలు
గతించిపోయేటివి, లోకం గతించిపోయేది ఒకనాడు. కాబట్టి యోహాన్ భక్తుడు పదే పది లోకాన్ని గురించి ఎక్కువ ప్రస్తావించాడు. ఆయన సువార్తలో కానీ పత్రికలో కానీ ఎక్కువ ప్రస్తావించాడు. ఎందుకంటే యేసు ప్రభువు లోకాన్ని గురించి ఎక్కువ మాట్లాడాడు కాబట్టి. ఎందుకంటే దాని గురించి చెప్పాల్సిన కారణం ఎందుకు వచ్చిందంటే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే లోకంలో పడిపోవడానికి ఆస్కారము ఉన్నది. ప్రభుత్వం 3.5 సంవత్సరాలు తిన్నాడు, తాగాడు, ప్రభుత్వం కలిసి పరిచయం చేశాడు. ప్రభు యొక్క ప్రేమ పాత్రుడైన ఇస్కరియోతు యోధ లోక సంబంధమైన విషయాన్ని ఆశించే కదా ప్రభు నమ్మగలిగింది కదండి. కాబట్టి ఎందుకంటే లోకం అంత బలీయమైంది కనుకనే, ఒకవేళ ఈ ఆకర్షణకు రూత్ కూడా లోబడిపోతుందేమో అని నయోమి ప్రతిసారి ఆమె హెచ్చరిస్తూ, అమ్మ తిరిగి నీటికి పో, ఎందుకంటే నీటికి పో అని చెప్తూ తల్లింటికి పో, తల్లిగారింటికి పోయి పెళ్లి చేసుకొని క్షేమంగా ఉండండి, ఇక నా ఇంట నాకు ఇంకా పిల్లలు లేరు కదా, ఒకవేళ పిల్లల్ని కన్నా నేను వదిలేను కదా, పిల్లల్ని కనలేను కదా అంటే అర్థం ఏంటంటే పెళ్లి చేసుకోవాలంటే ఆమెకి తర్వాత ఎవరో సంతానం పుడితే చేసుకోవాలి. చేసుకోవాలంటే అప్పటికి వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, ఈ పిల్ల పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి వీళ్ళు ముసలాడు అయిపోతారు. కాబట్టి అప్పటి వరకు వీళ్ళు ఒంటరిగతిలో ఉండాలి. ధర్మశాస్త్రం కొన్ని నిబంధనలు విధించింది, ఆ నిబంధనల ప్రకారం లోబడి కొనసాగాలి వాళ్ళు. కాబట్టి వాటన్నిటిని తప్పించుకోవడానికి లోక సంబంధ విషయాలు మరి రూతు నయమి ప్రస్తావించింది, కానీ రూతు వాటన్నిటిని కొట్టివేసింది ఒకటే మాటలో, ఒక తీర్మానంతో కొట్టివేసింది. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొంది చోట నేను మృతి పొందేది, నువ్వు బాధ్య పెట్టుబడి చోటనే నేను బాధ్య పెట్టబడతాను. మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన దేవుడే నేహో నాకెంత కీడైనా చేయనుగాక. ఈ తీర్మానం తర్వాత వారు యుద్ధాన్ని దాటారు. యుద్ధాన్ని ఏమి సంకేతం? సిలువ. సిలువ దేని గురించి మాట్లాడుతుంది? యేసుప్రభు లోకం తిరస్కరించింది. యేసుప్రభు లోకం అసహించుకోలేదా? అసహించుకుంది. యేసుప్రభు లోకం ఏముంది? సిలువ వేయము అని అంది. లోకానికి యేసుప్రభు ఏం చేయండి? లోకమును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కానీ ఆ ఏ దేవుడైతే లోకాన్ని ప్రేమించాడు, ఆ దేవుని కుమారుడు లోకం ఏం చేసిందంట? సిలువ వేసే వరకు ఊరుకోలే. ఉదాహరణకి యోహాను సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనంలో ఒక చక్కని మాట ఉంది, అంతటా ఎవరి ఇండ్లకు ఆఖరులైనంది, అంతటా ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. 8వ అధ్యాయం ఏముంది? యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. అంతటా ఎవరి ఇండ్లకు వారు వెళ్ళింది. ప్రతివాడికి ఇల్లు ఉందట. ఇల్లు ఎవరిది? లోకం ఎవరిది? భూమి ఎవరిది? ఏమి కాదు, 25-23లో భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొక్క కాపురం ఉన్న పరదేశులు అన్నాడు దేవుడు. లేవీకాండం 25-23 చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొక్క కాపురం ఉన్న భూమి ఎవరిది? దేవుంది. అనిపిస్తున్నది ఎవరు? మనుషుడు. సొత్తు ఎవరిది? దేవుంది. సొత్తును అనిపిస్తున్నాడు మనుషుడు. కానీ యజమానుడు వచ్చినప్పుడు కాసింత చోటు కూడా ఇవ్వలేదంటారు. ఆ రోజు అంతటి ఎవరి ఇళ్ళకు వారి ప్రతిరోడు ఇల్లు కట్టుకున్నాడు, గూడు కట్టుకున్నాడు. గూడు లేనివాడు వచ్చినోడు ఒక్కడే, ఆయన యేసు. ఆయన భోజనాలు పెడితే తిన్నారు, ఆయన భోజనం పెడితే తినారు, వీకల దాకా మెక్కారు ఒక్కొక్కడు కదండి. మిగిలిని కూడా ఎత్తిపెట్టిస్తే మళ్ళీ తినటానికి దాచిపెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ భోజనం లోటు లేకుండా పెట్టాడు, ఆయన చేసి పెట్టాడు. అందరు సమృద్ధికి తిన్నారు, రోగాలు వస్తే బాగు చేయించుకున్నారు, అపవిత్రాత్మలు పడితే వెళ్ళగొట్టించుకున్నారు, అన్ని మేలు పొందారు. అయ్యా ఈ రాత్రి ఎక్కడికి వెళ్తావు, ఈ రాత్రి ఎక్కడికి వెళ్తావు, మా అందరి ఇళ్ళు ఉన్నాయి కదా, నీతో మేలు పొందిన వాడు కదా, ఈ రాత్రి మా ఇంట్లో ఉన్నాయా, ఈ రాత్రి మా ఇంట్లో ఉండయా, ఒక్కడన్నాడండి ఒక్కడన్నా తన ఇంటికి ఆయన ఆహ్వానించాడా? కాబట్టి ఎందుకంటే దౌర్భాగ్యుడు ఎవడుంటాడు భూమి మీద, ఇంతకంటే పరిపాలనడు ఎవడుంటాడు భూమి మీద, అవునా కదా?
ఇంత పరిమళ్ళని ప్రేమించి భూమి మీదకి వచ్చాడు ఆయన. పరిమళ్ళు ఆయనకి చేసిన ఘనకార్యం ఏంటంటే కనీసం ఈ రాత్రికి ఒలివల కొండ మీద కిందికి వెళ్తావే చెప్ప, అక్కడ చెట్టు ఉందా, గూడు ఉంది, ఏముంది, చెట్లు ఉన్నాయి, ఏముంది, వర్షం వస్తుంది, మనసు పడుతుంది, ఒక్కడే తలదాచుకోవడానికి చోటు లేని పరిస్థితులు ఉన్నావు, ఈ గూడు లేదు, నీడ లేదు, ఎలా ఉంటావు నాయన, ఈ రాత్రి నా ఇంట్లో ఉండేయను, ఒక్కడే నా ఆహ్వానించాడా, పెడితే తిన్నారు, దయ్యాలు వదలు కొట్టించుకున్నారు, రోగాలు బాగు చేసుకున్నారు, కానీ ఆయన మంచి చెడు వీళ్ళకి అక్కర్లా. ఒక మనుషుడు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని కూడా పట్టించుకునే లోకం కాదు. ఇంతకంటే దౌర్భాగ్యమైన మనుషులు, ఇంతకంటే దౌర్భాగ్యం ఉన్నారు లోకం ఇది. అందుకే ప్రభు అన్నది, లోకమునైనా లోకంలో ఉన్నవాటినైనను అని దేవుని వాక్యం చెప్తుంది. అంత అంత దౌర్భాగ్యం, పరం నీచావతి నీచమైనది లోకం. ఎందుకంటే ఈ లోకాధికారి నీచావతి నీచుడు. ఎవడాడు ఈ లోకాధికారి వచ్చున్నాడు అని ప్రభు చెప్పాడు యోహాను సువార్త 13 అధ్యాయంలో. కదండి చూడండి 13, యోహాను సువార్త 13 అధ్యాయం 14 అధ్యాయం 30 వచనం. ఇంకను మీతో విస్తరించి మాట్లాడండి, ఈ లోకాధికారి వచ్చున్నాడు, నాతో వారికి సంబంధం ఏమీ లేదు. లోకాధికారికి నాకు సంబంధం లేదు, నాతో సంబంధం లేనోడు ఈ లోకాధికారి. ఎవరాడు? శత్రువు, సాతాను. కాబట్టి మనుషులందరినీ తన గుర్తులో పెట్టుకున్నాడు. దేవుడు అవసరానికి వాడుకుంటాడు కానీ, దేవుడు అవసరాలు తీర్చడానికి కావాలి కానీ, దేవునికి కూడా అవసరం ఉందన్న ఇంగిత జ్ఞానం లేనివాడు మనిషి. రోజు గ్రంథం మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఇప్పుడు యోర్దాను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే రోజు ఏం చేసింది, లోకం కోసం తను సిలువ ఇవ్వబడుతుంది. అంటే లోకాన్ని ఏం చేసిందని తిరస్కరించింది. ఇంకో విధంగా చెప్పాలంటే మోయాబీలు కూడా ఆమెను తిరస్కరించినట్టే. అంతే కదా, యూదామతం పుచ్చుకుందంటే, యూదుల్లోకి వెళ్ళిపోతుందంటే, యూదా ప్రజల్లోకి వెళ్తుందంటే, లోకం ఏం చేస్తుంది? మోయాబీ దేశం లోకానికి సాదృశ్యం, లోకం ఏం చేస్తుంది ఇప్పుడు ఆమెని తిరస్కరిస్తుంది. ఎస్ ప్రభు లోకం ఏం చేసింది? తిరస్కరించింది. సిలువ వేయమని సిలువ వేయమని కేకలు వేసింది, వారి కేకలే గెలిచారు. లోకం ఏ శ్రమను కేకలేసి గెలిపించుకొని మరీ సిలువ వేసింది, సిలువ వేసేదాకా కేకలేసింది లోకం. ప్రేమైన వల్ల యోధా ఏం చెప్తుంది ఇప్పుడు మనకి? యోధా దగ్గరికి వస్తే ఒక మాట చూద్దాం రండి. యెహోషువ ఎందుకు యోధాను సిలువ సాదృశ్యం ఉందో యెహోషువ దగ్గరికి వెళ్దాం. యోషువా చాప్టర్ 4 4 అధ్యాయం 3 వచనం. తర్వాత 9 మీకు అర్థమైందండి, వాగ్దాన దేశంలో ఉన్న 12 రాళ్ళని తీసుకొచ్చాము, యాజకులు పాదాలు నిలిచిన చోట పెట్టించాడు యెహోషువ. యాజకులు పాదాలు నిలిచిన చోట ఉన్న 12 రాళ్ళని తీసుకు అక్కడ 12 రాళ్ళని తీసుకెళ్ళి వాగ్దాన దేశంలో పెట్టించాడు. అవును కదా, ఏం కనపడుతుంది మనకి ఇక్కడ? యోర్దాన్ నడుములో నడుమను పారుతున్న, అంటే ఎప్పుడు పారుతూ బురదలో ఉండే రాళ్ళు ఏమో ఎక్కడికి వచ్చాయి? వాగ్దాన దేశంలోకి వచ్చాయి. వాగ్దాన దేశంలో ఉన్న ఒడ్డునున్న రాళ్ళు ఏమో మురికిలోకి వచ్చాయి.
ఒడ్డునున్న రాళ్ళే మురికిలోకి వచ్చాయి. 12 దేని సంకేతం అంటే సార్వభౌమత్వానికి సంకేతం. సార్వభౌముడైన దేవుడు పాపైన మనుషుణ్ణి విడిపించడానికి యోర్దాన్ నడుముకి వచ్చాడు. యోర్దాన్ నడుము ఉన్న పాపైన మనుషుని, బురదలో ఉన్న పాపైన మనుషుని, జిగట గల భూమిలో ఉన్న పాపైన మనుషుని లేవనెత్తి వాగ్దాన దేశంలో పెట్టాడు. ఇక్కడ 12 దేనికి సంకేతం అంటే సార్వత్రికానికి గుర్తు. అక్కడేమో సార్వభౌమత్వానికి గుర్తు, ఇది సార్వత్రికానికి గుర్తు. సావరెంటీ ఆఫ్ ది లార్డ్, దేవుని యొక్క సార్వభౌమత్వం ఎక్కడికి వచ్చింది అని యోర్దాన్లో శిలువ దగ్గరకు వచ్చింది. శిలువ దగ్గర తల వచ్చింది పాపి అయిన మనుషుల కోసం. దేవుని యొక్క సార్వభౌమత్వం తాగడి పెట్టాడు దేవుడు. దేని కొరకు అంటే ఒక పాపిని మనుషుని రక్షించడం కోసం. దేవుడేమో అగాధమైన 69వ కీర్తన మొదటి వచ్చిన నిలకయ్యని అగాధమైన దంగుబులకి నేను దిగిపోతున్నాను. నిలకయ్యని అగాధమైన దంగుబులకి నేను దిగిపోతున్నాను. ఎవరేసిన కేక ఇది? కుమారుడు వేసిన కేక. నిలకయ్యని అగాధమైన దొంగ ఊబి. నిలకయ్యని అంటే బాటంలెస్ పిట్. ఎట్లా ఉంటుందంటే 1982 సంవత్సరం నేను ఎల్బీ నగర్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేస్తున్నాను. మా దగ్గర కృపాచార్య అని ఒక ఇంజనీరు మా డిపార్ట్మెంట్లో పనిచేస్తుండేవాడు. ఆయన గౌలిగూడలో ఉండే, ఆయనకి ఇద్దరు కుమారులు. వాళ్ళు శివరాత్రి, ఈరోజు శివరాత్రి, మరుసటి రోజు సెలవు ఇచ్చారు. పిల్లలకంటే హాఫ్ డే స్కూల్ పెట్టారు. ముసాన్ బాల్ స్కూల్లో పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళు కుర్రాళ్ళు 9వ తరగతి వాళ్ళు 4 ఇప్పుడు అందరూ ఈయన కృపాచార్యనైనా వారి కుమారుడు ఒక కుర్రాడు, వాడి క్లాస్మేట్స్ 3 కలిసి ఆ బండ్లగూడ దగ్గర, ఇప్పుడు మన పెనియలు ప్రార్థన మందిరం అన్నది మందిరం ఉంది అక్కడ బండ్లగూడలో, దానికి ఆపోజిట్ ఇదివరకు అదంత పెద్ద ఓపెన్ ల్యాండ్, అసలు దారి లేదు. ఆ స్థలంలో కేవలం మన ఈ స్థలం అంత వెడల్పులో 3 పెద్ద బావులు ఉన్నాయి. బావులు అంటే అందులో ఒండ్రు మట్టి తవ్వుకోవడానికి రాళ్ళు, ఇటుకరాళ్ళు బట్టీలు తవ్వుకో, బట్టీల కోసం, ఇటుకరాయి తయారు చేయడం కోసం, పేరుడు మట్టి కోసం అని చెప్పేసి బావులు తవ్వారు. ఒక్కోటి సుమారు 2 తాటి చెట్ల లోతు ఉంటుంది, చిన్నవి కాదు, 2 తాటి చెట్ల లోతు ఉంటుంది. అంత లోతులో ఉన్న ఆ 3 పక్క పక్కనే ఉన్నాయి ఊదులు, బయటికి ఎవరికి కనపడదు, చెరువులాగా ఉంటాయి. అయితే వీళ్ళు సాయంత్రం అరౌండ్ 12:00కి హాఫ్ డే సెలవు ఇచ్చేశారు. శుభ్రంగా గ్రేప్స్ కొనుక్కున్నారు, సంత్రాలు కొనుక్కున్నారు, తీసుకున్నారు. 4 ఫ్రెండ్స్ కలిసి 4 సైకిళ్ళు వేసుకున్నారు. పిల్లలు మిగతా వాళ్ళు జూనియర్స్ వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళని యోగ పంపించేశారు. వీళ్ళు పోయి తిన్నగాడు పోయినారు. పోయి అంతకుముందు ఒకసారి అక్టోబర్ మాసంలో వెళ్ళారట. ఇది ఇప్పుడంటే శివరాత్రి పండుగ అనేది సుమారు మార్చి మాసంలో వస్తుంది, ఫిబ్రవరి ఎండింగ్లో మార్చి బిగినింగ్లో వస్తుంది. వీళ్ళు అక్టోబర్ ప్రాంతం వెళ్ళినప్పుడు బాగా నీళ్ళు బాగా ఒడ్డు వరకు ఉండేవి. ఒడ్డు వరకు ఉంటే ఆ ఒడ్డునే ఈతలు కొట్టి వచ్చారు. ఇప్పుడేమైందంటే మార్చి వచ్చేసరికి నీళ్ళన్నీ లాగేసి కేవలం ఆ 3 కొలంలో కలిసి ఉన్నాయి కనుక ఆ కొలంలో మాత్రమే ఉన్నాయి నీళ్ళు. బయట చూస్తే చెరువులాగా ఉన్నాయి. చూస్తే అగాధమైన గుంటలు అవి, ఊబి గుంటలు. సరే వీళ్ళు మనం స్నానం చేయడానికి పిల్లలు ఎవరు అండర్వేర్ వేసుకొని ఒకటి దూకాడు. దూకని అర్థమైంది వాడికి. ఏంటది వాడికి అందట్లో అడుగు బాటం అందట్లే. వాడు కాళ్ళు చేతులు తప్పట్టుకుంటున్నాడు. అంటే చేతులు కొడుతుంటే రెండోడు ఏం చేశాడంటే వీడు కూడా కొంచెం అడ్వాన్స్ వీడు దూకాడు. దూకగానే మొదటివాడు రెండోడు కాళ్ళను పట్టేసుకున్నాడు. పట్టేసుకున్న సరే చూస్తుండగానే ఒడ్డున్నవాడు మొదటివాడు కనపడకపోయేసరికి ఇది లోతుంది పెద్ద గొయ్యిలా ఉందని చెప్పేసి 3 వాడు ఏం చేశాడంటే వాడి దగ్గర ఎయిర్ బ్యాగ్ ఉంటే, పుస్తకాల సంచి బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ అందించాడు పట్టుకోరా అని. వాడు పట్టుకున్నాడు వేసాడు. గట్టి గుంజేసరికి వీడు కూడా పోయాడు. వాడు ముగ్గురు పడ్డారు. 4 చూస్తూ ఉన్నాడు ఈ సంగతి అంతా.
వాడు చూస్తుండగా వాడు కళ్ళ ముందే ముగ్గురు మునిగిపోయారు. వాళ్ళు ఇంకా బట్టలు వేసేసుకుని ఎవరు చెప్పకుండా సైకిల్ వేసుకుని ఇంటికి వచ్చి వాళ్ళ మేనమామ ఇంట్లో ఉండి చదువుకుంటాడు. వాడు వాళ్ళ మామ చెప్పాడట. చెప్తే తర్వాత ఇన్ఫర్మేషన్ తెలిసి కొన్నాడు ఫాదర్ మా దగ్గర ఆఫీస్కి వచ్చాడు. ఎల్బీ నగర్ దగ్గరికి ఏమండి ఇలాగా పిల్లలు ఇక్కడ చెరువులు ఏమన్నాయంటే నాకు తెలిసి సరునార్ చెరువు ఉందండి ఇట్లా అంటే ఏడు విషయం ఏంటి చెప్పండి అంటే ఇలాగ జరిగింది అని. అప్పుడు మేము పోలీసు వాళ్ళని అడిగితే పోలీసు వాళ్ళు చెప్పారు ఆ స్థలానికి వెళ్ళడానికి మీరు నమ్మండి నమ్ముకోండి ఇప్పుడు పావుగంట 20 నిమిషాలు వెళ్తాం కానీ నాకు 45 నిమిషాలు పట్టింది సైకిల్ వేసుకెళ్ళడానికి కూడా దారి లేక సైకిల్ భుజాన్ని వేసుకెళ్ళాను నేను ఆ స్థలానికి చేరడానికి. వెళితే చూస్తానికి ఏమో చక్క విశాలంగా చెరువులా ఉంది. అప్పుడు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు. ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి గాలాలు వేసారు. ఏమి వేసినా కూడా పెట్రోమాక్స్ లైట్లు పెట్టి వెతికారు వాళ్ళ కాలే. ఆఖరి వేసారంటే సార్ రేపు పొద్దున చూద్దాం వేళ చనిపోయారు కాబట్టి రేపు బాడీలు ఇప్పుడు అంత తొందరగా రావు తేలవు రేపు పొద్దున చూద్దాం అంటే పడ్డదేమి ఇక్కడ వాడు చాలా అంటే పెద్ద క్రేన్లు తీసుకొచ్చి ఆ క్రేన్లతో వేస్తే ఎక్కడో లోపల నడి మధ్యలో అక్కడ గాలాన్ని చిక్కున్నారు వాళ్ళు. ఒకటి కాళ్ళు ఒకడు పట్టుకుని ఉన్నారు. నిల్లకయ్యని అగాధం అంటే అట్లా ఉంటుంది. ఒకసారి కనుక దానిలో దిగితే బంకమట్టి కాళ్ళు చుట్టుకుండేది కాళ్ళని కదలలేదు. అలాంటి బంకమట్టి ప్రాణాలు తీసే వరకు మనిషిని వదలదు. పాపం కూడా బంకమట్టి లాంటిదే. కాబట్టి ఈ పాపం అని ఊరిలో మనిషి కొట్టుకులాడుతాడు. ఈ పాపం ఈ బంకమట్టే లోకం. అందుకే మనుషుడు ఈ బంకమట్టిని ఆనందంగా ఆస్వాదిస్తాడు కానీ బంకలోంచి బయటకు రావడానికి ఇష్టపడేవాడు. అందుకే ఈ దినాన అనేకులు లోకంలో ఉన్న వాటిని ఆనందిస్తారు కానీ వాళ్ళ నిత్యత్వం గురించి ఎవరికి ఈ దినానికి కూడా ఆలోచన రావడం లేదు. ప్రేమైన వాళ్ళరా, యోర్దాన్ మనం దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే నిలకయ్యని అగాధం. పాపి అయిన మనుషుని స్థానం అది యోర్దాన్. ఆ స్థానాన్ని దేవుడు తీసుకున్నాడు. దేవుడు ఉండే స్థానాన్ని వాగ్దాన దేశాన్ని పాపి అయిన మనుషునికి ఇచ్చాడు. ఆ పాపి అయిన మనుషునికి ఇవ్వడానికి ఆయన యోర్దాన్లోకి దిగిపోయాడు. యోర్దాన్ చెప్పే సత్యం ఇది. కాబట్టి యోర్దాన్ దేని సంకేతం? సిలువకు సంకేతం. యోర్దాన్ దగ్గరే ఇప్పుడు యోర్దాన్ దగ్గరికి వచ్చింది ఈ తీర్మానం చేసుకుంది ఎవరు? రూత్. ఇంకా తర్వాత వాళ్ళిద్దరికి మాటలు లేవు, సంభాషణ కొనసాగలే. ఇప్పుడు యోర్దాన్ దగ్గర యోర్దాన్ దాటింది అయ్యమ్మ. యోర్దాన్ దగ్గర తీర్మానం జరిగింది. యోర్దాన్ దాటింది. బాప్తిస్మీ యొక్క అనుభవం కూడా అక్కడే వచ్చింది. యేసుప్రభు యొక్క మరణము భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరచబడిన అనుభవము యోర్దాన్. రెండో అనుభవం ఏంటి? యేసుప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని పునరుద్ధానంలో ఐక్యపరచబడిన అనుభవము యోర్దాన్. ఇస్రాయల్ ఐగుప్తులోని బయటకు వచ్చారు. మారు మనసు పొందారు. దేని ద్వారా? గొర్రెల రక్తం ద్వారా విడిపించబడ్డారు. ఎక్కడ దాకా వచ్చారు? ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం ఒక్కడే కాదు, 40 లక్షల పైసలకి జనం దాటారు. అది నాన్న, అది వారికి బాప్తిసం. అది రాస్తున్నాడు అపొస్తలుడైన పౌలు మొదటి 10:2. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసము పొందిరి. ప్రేమైన వల్లరా, అది వారికి బాప్తిసం పొందిన అనుభవం వారికి మిగిలిస్తే రూత్కి యోర్దాన్ దాటిన అనుభవం బాప్తిసం యొక్క అనుభవాన్ని మిగులుస్తుంది. యోర్దాన్ దాటిన తర్వాత వారి సంభాషణ మారింది. దయచేసి గమనించండి, యోర్దాన్ దాటిన తర్వాత వారి సంభాషణ మారింది. ఇప్పుడు నయోమి ఆలోచన విధానం కూడా మారింది. ఏమంటే తనతో కూడా వచ్చేటట్టు ఆమెకు మనస్సు కుదిరినదని చూడండి ఆ మాట. ఎక్కడ వరకు? బెత్లెహేము వచ్చే వరకు. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరై ఉండాలా? రూత్ అయి ఉండాలా. ఇంతకుముందు మాట్లాడింది ఎవరు? నయోమి. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? రూత్. ఏం మాట్లాడుతుండొచ్చు? బెత్లెహేం ప్రజలు ఎలాంటి వాళ్ళు? బెత్లెహేం ఎలా ఉంటుంది కదండి?
వ్యతిరేక ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తారు కదా, ఎలాగెలా చేస్తారు, విధానం ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త వ్యక్తి ఒక వ్యక్తి ద్వారా తీసుకుని రాబడుతుంది. బహుశా ఎన్ని విషయాలు మాట్లాడి ఉంటుంది ఈ మధ్యలో వ్యతిరేకం చేరే వరకు. వ్యతిరేకం అంటే బహుశా యోర్దాను నుండి సుమారు 15-20 కిలోమీటర్ల దూరం ఇది. ఈ మార్గంలో ఎన్ని విషయాలు మాట్లాడుకుని వచ్చుంటారు. ఇక్కడికి వచ్చేసరికి బెత్లెహేములు ప్రవేశించగానే బెత్లెహేములు వాతావరణం మనం గమనించాలి. రండి, వారు బెత్లెహేము వచ్చే వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొక్క గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా, ఏమండి బెత్లెహేముల పరామర్శ చూడాలి, దయచేసి గమనించండి. బెత్లెహేము వాడుకున్న ఆదరణ విధానం మనం గమనించాలి. ఎవడైనా మా దగ్గర నుంచి కొన్నాళ్ళు బయటికి పోయి ఎక్కడికైనా పోయి తిరిగి రాలే వచ్చేప్పుడో తర్వాత వచ్చాడు అనుకోండి, ఒక పురుగును చూసినట్టు చూస్తామండి. వాళ్ళు పరాయి వాళ్ళు అనేది చూస్తాం మనం. వారి గురించి చెడుగా మాట్లాడతాం. కానీ బెత్లెహేములు 10 సంవత్సరాల తర్వాత నయం వచ్చింది. ఏమంటారు, ఈమె ఊరు వాళ్ళందరూ వచ్చారంటండి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఊరు వాళ్ళందరూ వచ్చారంటే ఎట్లా వచ్చుంటారు, ఎలా వచ్చుంటారు, దారి పక్కన ఇరుగు పొరుగు చూసుంటారు, పక్కిళ్ళకి జారేసారు కబురు. వచ్చేటప్పుడు దారి పక్కన వాళ్ళే చూస్తారు, ఊరు వాళ్ళందరూ చూడలేరు కదా. వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, దారి పక్కన ఇంట్లో ఇళ్ళ వాళ్ళు వీళ్ళందరూ వస్తారు, అన్ని మీద తిరుగుకుంటూ వస్తారా, దగ్గర దారి ఏదో ఉందో ఆ దారి దగ్గర దారి చూసుకుని వస్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఉండాల్సిన ఇల్లు ఏంటి తెలియదు వీళ్ళకి, ఎందుకంటే స్వాస్థ్యం నమ్ముకుపోయారు వీళ్ళు, ఉండడానికి ఇల్లు ఎక్కడ ఉండాలో తెలియదు వీళ్ళకి. కానీ ఇప్పుడు ఆ వచ్చిన తర్వాత మన నయం వచ్చింది ఇల్లుకి 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 మెసేజ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వాట్సాప్లు ఉన్నాయి, ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అప్పుడు ఏమున్నాయి ఏమున్నాయండి, ఓరల్ మెసేజే వెళ్ళిపోయింది ఎక్కడికి, వ్యతిరేక ఊరంతా పాకిపోయింది, నయం వచ్చింది, ఊరు వాళ్ళు అందరూ వచ్చారట. మనమైతే ఏం చేస్తాం, ఆ పోయిందని పరామర్శించింది ఇదికి, మళ్ళీ ఇడిచిపెట్టి పోయింది కదా, ఏదో కరువు వచ్చింది పోయింది, కానీ వచ్చింది ఉండని ఉంటుంది, ఈ లెక్కలు మనం ఆలోచిస్తాం. కానీ అలా బెత్లెహేముడు ఆలోచన విధానం అది కాదు, దేవుని ప్రజల ఆలోచన విధానం ఇది. ఈమె నయమి కదా, మన నయం వచ్చింది, నయమే ఆ పిలుపుకే సగం విరిగిపోయింది, నయమే ఆ పిలుపుకే ఒక హక్కు వచ్చిందంట, నయమి అక్కడ ఎన్నేళ్ళు అయిందే నేను చూసి ఇట్లా నవ్వేటి, ఆ పరామర్శకి తట్టుకోలేకపోయిందంట, నన్ను నయం అనకమ్మా అని ఒకసారి అమ్మ నీ తట్టుకోలేక ఆదరణ మోదరుకు తట్టుకోలేక ఏముంటుంది, ఏముంటుంది వాస్తవంగా మోయాబు వెళ్ళింది, మోయాబు మారా ఆమెకి కదండి, మోయాబు ఆమెకి మారా, వాస్తవంగా మాధుర్యం ఎక్కడా బెత్లెహేములో, రూతుకేమో మోయాబు ఇప్పుడు మారాయింది, రూతుకి బెత్లెహేము కూడా మాధుర్యమే. వాస్తవంగా ఇప్పుడు నయం ఏమంటుంది, ఒకప్పుడు ఈ బెత్లెహేము చేదుగా ఉండి బెత్లెహేము వద్దనుకొని ఈ మాధుర్యాన్ని అక్కడ అనిపించాలని ఎక్కడికి వెళ్ళింది, యోధానికి వెళ్ళింది, కానీ ఎందుకో మోయాబుకి వెళ్ళింది, మోయాబులు ఏం పొందింది, పూర్తిగా మారానుభవంలోనే వెళ్ళింది, ఆమె భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు కుమారులు పోగొట్టుకుంది, ఏమి సంపాదించుకుంది, ఏది సంపాదించుకోవాలనుకున్నారు, సౌఖ్యంగా సుఖంగా జీవించాలనుకున్నారు, ఆ సుఖాన్నే పోగొట్టుకుంది ఆయమ్మ, తన సుఖానికి కారకులైన తన భర్త తన పిల్లలు కుమారులు ఇద్దరు కూడా ఎవరి కాలం కుమారులు ఇద్దరు చనిపోయారు, ఇంకేముంది ఆమె సౌఖ్యం, ఏ సౌకర్యాన్ని వాంఛించి దేవుని ప్రజలను దేవుని సమాజాన్ని వీడిందో ఆ సౌకర్యం వీడి ఆ పోగొట్టుకున్న తర్వాత తెలిసి వచ్చింది ఆయమ్మకు. ఇప్పుడు దేవుని ప్రజల యొక్క ఆదరణ చూసి తట్టుకోలేక నన్ను నయం వెనక మారానుడి, ఎందుకట సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలిగజేసాను. అంతేగాని దేవునికి నేను దుఃఖం కలిగించాను మాట ఉంది అక్కడ, మనం చాలాసార్లు ఏమంటాం, తప్పులే మనం చేస్తాం, తప్పులు మనం చేస్తాం, నేరం ఎవరి మీద వేస్తాం,
దేవుని మీద వేస్తాం. అదండి తప్పులు మనం చేస్తాం, దేవుని మీద నేరం వేస్తాం. తద్వారా అది రెట్టింపు అవుతుంది. కానీ ఆ నేర ప్రవృత్తి అంటే దాని ఏమంటారంటే కంప్లైనింగ్ నేచర్, ఇతరుల మీద కొండేలు చెప్పే స్వభావం అనేది ఇతరుల మీద అంటే నేర మనం ఉన్న పొజిషన్ తప్పించుకోవడానికి ఎస్కేప్ అవడానికి ఇతరుల మీద నేరారోపణ చేస్తాం. అది పెరుగుతే తప్ప తగ్గదండి. ఒక ఉదాహరణ చూద్దామా. యేసు వారు బేతనీకి వెళ్ళాడు. లూకా సువార్త 10:38 వచనంలో మార్తను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకున్నాను. ఈమెకు మరియను సహోదరి ఉండేను. ఈమె యేసు పాదం మీద కూర్చుండి అనువాదం విధించాను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ప్రభు దగ్గరికి వచ్చేటది, ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినది నీకు చింత లేదా? ఏముందండి, నేను ఒంటరిగా పని చేస్తాను, ఎవరి కోసం పని చేస్తున్నాను, నీకోసమే కదా. నా సహోదరి ఏం చేస్తుంది, నన్ను విడిచిపెట్టింది, నా మానం నన్ను విడిచిపెట్టింది, నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు. ఎవరి మీద నేరం చేసింది ఇప్పుడు? ఎవరి మీద? తన సహోదరి మీద. ఇది అయిన తర్వాత కొన్నాళ్ళకి లాజరు రోగం వచ్చింది. యోహాను సువార్త 11:11 రోగం వస్తే కబురు పంపించారు. 5వ వచనంలో 3వ వచనం చదివాను. 11:3 యోహాను సువార్త తాతని అక్క చెల్లెలు నువ్వు ప్రేమించువాడు వర్తమానం పంపారు. ఆయన ఏం చేశాడట? అక్కడ ఇంక 2 దినాలు ఉన్నాడు. ఆ తర్వాత లాజరు చనిపోయాడు, సమాధులు పెట్టారు. అప్పటికి 4 రోజులు అయింది. నేను అనుకుంటాను బహుశా ఈ 1-2 దినాలు యొక్క 4 దినాలు, 6 దినాలు అయిన తర్వాత వచ్చి ఉంటాడు యేసు ప్రభువారు. ఎందుకంటే కబురు ఎదిగిన తర్వాత 2 దినాలు అక్కడే ఉన్నాడు. ఇలా లాజరు చనిపోయాడు, సమాధులు పెట్టారు, నేను 6 రోజులు, ఈ 1-2 రోజులు అనుకుంటే, 6 రోజులు అనుకుంటే నా లెక్క, మిగతా లెక్క లెక్కేసుకుంటే వాళ్ళ లెక్కను బట్టి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని 360 కోణాల్లో పెట్టి 360 మందికి అప్పచెప్తే 360 కోణాల్లో 360 విధాలుగా డిఫరెంట్గా మాట్లాడతారు. దట్ ఈస్ ది స్పెక్యులారిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఇప్పుడు ఇన్ని దినాల తర్వాత వచ్చాడు కాబట్టి మార్త ఏమని ఉంటుంది? 21వ వచనంలో ఏమంటుంది? ప్రభువా చాలు, ఏమంది ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు. అంటే అర్థం ఏంటి? ప్రభువా మా సహోదరుడు రోగం వచ్చిందని నీ కబురు పంపించాం కదా, నువ్వు వచ్చావా నువ్వు రాలే, నువ్వు వచ్చుంటే అది చచ్చేవాడు కాదు కదా, వాడు సాహుకారం ఎవరు? వాడు సాహుకారం ఎవరు? ఇంతకుముందు ఏం చేసింది? ఇంతకుముందు ఎవరి మీద నేరం వేసింది? మరి మీద. ఇప్పుడు ఎవరి మీద వేస్తుంది? ఇప్పుడు ఎవరి మీద వేస్తుంది? దేవుని మీద వేస్తుంది. అంటే నేర ప్రవృత్తి అంటే నేరారోపణ చేసే ఆ మనస్తత్వం అనేది పెరిగిందా తరిగిందా? ఒక్కసారి మనిషికి ఇది అలవాటు అయిందంటే తన వైఫల్యాలు కప్పెట్టుకోవడానికి, ఒక తప్పును కప్పెట్టుకోవడానికి 7 తప్పులు చేశాడు దాగి. 8 తప్పులు, ఒక తప్పును కప్పెట్టుకోవడానికి 7 తప్పులు చేశాడు దాగి కదా. అవును, ఆ 7 తప్పులు చేయడానికి ఒక తప్పు చేసినందువల్ల 3 అధ్యాయాలు రాయబడ్డాయి. 1 అధ్యాయం రాయబడింది ముందు, దాన్ని కప్పుకోవడం వల్ల 1 అధ్యాయం రాయబడింది. కప్పుకున్నందు వల్ల ఏమి నష్టపోయాడో తిరిగి ఎప్పుడు సంపాదించుకున్నాడు అనేది 1 అధ్యాయం రాయబడింది. ఒక తప్పు కోసం 3 అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు కేటాయించాల్సి వచ్చింది ఒక మనిషి యొక్క భాగవతం అంతా బయట పెట్టడానికి. ఈ పని నువ్వు రహస్యంగా చేసావు కానీ నేను బట్టబయలు చేస్తున్నాడు. 2 సమయాలు 12:12 లేదా మాట నీ పని రహస్యంగా చేసావు కదండి. ప్రతి వాళ్ళు సీసీ కెమెరాలు ఉంటాయి, మర్చిపోదు.
ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చింది, దేవుడు ఎప్పుడో ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన్ని, అది ఎప్పుడో ఆయన పరిశీలనలు ఉన్నాయని. కాబట్టి ఎఫెసు సంఘానికి అంటాడు ప్రభు ప్రకటన 2వ అధ్యాయంలో, ఎఫెసు సంఘం అంటే అన్నీ చేస్తుందట నీ క్రియలు నేను 2వ అధ్యాయం ఏమున్నాయి, క్రియలు ఉన్నాయి, కష్టం ఉంది, సహనం ఉంది, దుస్తులు సహించలేరు, అపోస్తులు కాకే తాము అపోస్తులు అని చెప్పు, వారిని పరీక్షించి వారిని అబద్ధకులను కనుగొని అనుభవం ఉంది, ఇంకా నా నామం విషయమై భారం భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాను, ఇంకా అయినను. ఏమండి ఎట్లంది మాట, ఒక అంకులు చుట్టూ ఇంటికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అయినా నేను మాట గురించి చెప్తున్నాను కానీ అని అర్థం. వెళ్ళిన తర్వాత అంకులు వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు, కష్ట ప్రయాసం ఎత్తుకుంటూ వచ్చారని ఆ అమ్మాయి చేసిందట, మాఫీ షాపు పంపించి మంచి మటన్ తెప్పించి అంకుల కోసం మంచి మంచి బిర్యానీ చేసి పెట్టింది, మసాలా మంచి బాగా వేసి దట్టించి బాగా పెట్టింది. అంకులు ఎంతవరకు తిన్నాడంటే గొంతులు ఏళ్ళు పెడితే అంది అంతవరకు తిన్నాడు, సుష్టిగా తిన్నాడు. తిన్న తర్వాత అమ్మా నేను వెళ్ళొస్తాను అంకుల్ బిర్యానీ ఎలా ఉంది అంకుల్ మీకు స్పెషల్ మేడం బాగుందమ్మా కానీ అన్నాడంట. ఏమన్నాడు కానీ అనేసరికి ఏం గుంటలో రాయబడింది, ఏమంకుల్ ఏమైనా లోటు చేశానా, ఏమైనా పొరపాటు జరిగిందంటే ఏమీ లేదమ్మా ఉప్పే తక్కువైంది అన్నాడు. ఏం తక్కువైంది, ఉప్పే తక్కువైంది తినటం మానేవా, గొంతులు వేలు పెడితే అందేవాక తిన్నావే కదా, అందేవాక తిని పోత పోత ఆ మాట అనకపోతే ఏమైనా చాలా బాగుందమ్మా చాలా బాగా చేసామంటే ఆమె ఎంత సంతోషపడేది కదా. దేవుడు ఇక్కడ ఏమంటాడు, అన్నీ ఒప్పుకున్నాడు దేవుడు, ఎప్పుడైనా సరే మెరిట్స్ అన్నీ ముందు పెడతాడు, కానీ అంటే ఆ డిమెరిట్స్ని కూడా ఎంత రాయల్గా ప్రజెంట్ చేస్తాడంటే చాలా రాయల్గా ఉంటుంది ఆయన ప్రజెంటేషన్, చాలా నోబుల్ ప్రజెంటేషన్ అయింది. ఒక మనిషిలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు కానీ అవలక్షణాలు కానీ దేవుడు బట్టపై చేసి బహిరంగంగా వాళ్ళని శిక్షించడం అవమానకరంగా శిక్షించడం కానీ వాళ్ళని చాలా నోబుల్ వేలో వాళ్ళని సరి చేస్తాడు. అట్లా తన శిష్యులందరూ సరి చేసుకున్నాడు ఆయన. కానీ అంటే ఏమిటంట, అది మొదటి 2వ అధ్యాయం అయినను మొదట నీకుండి నా ప్రేమను నీవు వదిలితే తప్పు ఒకటి నేను నీ మీద మాపరుస్తుంది. ఏంటో తప్పంట, మొదటి ప్రేమ వదిలి తప్పు కదండి, మొదటి ప్రేమ వదిలిపెట్టడం తప్పు, అది ఒక్క తప్పు. 2వ అధ్యాయం 14వ వచనం వచ్చేసరికి అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మాపరుస్తున్నవి, ఏంటి చాలు ఎన్ని తప్పులు, ఒక తప్పును ఒకసారి చేసుకోకపోతే తప్పులు మల్టిప్లై అయినాయి కొన్ని అయ్యాయి, ఆ కొన్ని అయితే ఏంటంటో తెలియదు కానీ కొన్ని అయ్యాయి. కాబట్టి దాని మీద ఒక తప్పు ఉన్నప్పుడు సరి, ఒక తప్పు కాడికి వెళ్ళకుండా ఉంటే మిద్ది మీద ఉన్నాడు, మిద్ది మీద యుద్ధానికి పోవాల్సిన వాడు, సైన్యాన్ని నడిపించాల్సిన వాడు, ఒకవేళ రెస్ట్ తీసుకుంటే తీసుకో, కానీ మిద్ది మీద ఉన్నప్పుడు మిద్ది మీద ఉన్నాడు మీరు క్రీస్ చేస్తూ కూడా లేకపోయిన వరకు పైన వాటిని చూడమన్నాడు దేవుడు, పైన వాటిని దృష్టించాల్సిన వాడు కిందకి చూశాడట కూర్చోబడ్డాడు. ఇది మొదటి తప్పు. తండ్రిగా ఉండాల్సిన వాడు ఏమయ్యాడు ఆఖరికి, అతడే అంటే తన పొరుగు అని భార్య మీద కన్నేశాడు, ఎందుకంటే ఇంకేం కావాలా, దుర్మార్గం కదా అది, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వాడు రాజు, తండ్రిగా ఉండాల్సిన వాడు రాజు, వాళ్ళు ఎంత రోజులైనా సరే రాజు యొక్క నీడలో బతుకుతారు, వాళ్ళు రాజు నమ్ముకుని బతుకుతారు. యెరూషలేము కుమార్తెలకు దావీదు అంటే అపారమైన అనుభవం, మా మాన ప్రాణాలు కాపాడేవాడు మా దావీదని, దావీదు బలేదు జరుపుకున్న రోజున వాళ్ళు నాట్యమాడారు యెరూషలేము ఇశ్రాయేలు స్త్రీలు, అంత దావీదు అంటే అంత అపారమైన ప్రేమ వాళ్ళకి. ఆ ప్రేమను ఏం చేశాడు ఆ మనుషుడు, బొమ్మ చేశాడు. యెరూషలేము కుమార్తెలు అతని మీద ఉన్న నమ్మకం పోగొట్టుకున్నాడు ఆ మనుషుడు, ఆ మనుషులు నీవే అన్నాడు నాతో వచ్చి, అప్పుడు దాకా బుద్ధి రాలి ఆ మనుషుడికి.
అప్పుడు హృదయం ఎరిగింది. అప్పుడు అది ఒప్పుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ప్రేమైన వాళ్ళరా, చేసిన ఒక తప్పును కప్పెట్టుకుంటే 10 తప్పులు చేస్తాం మనం. ఏ తప్పు ఎక్కడ, అందుకే ఎఫెస్ సంఘానికి ఏమన్నాడు, నీవే స్థితిలో నుండి పడితేవో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే. అంటే సరే అంటే సరైన పదానికి అర్థం ఏంటి, మీతో చెప్పినట్టు గుర్తు నేను సరే అంటే కండిషన్ ఉన్నప్పుడు, అంటే అవతల వాడు ఫిక్స్ చేయడానికి వాడే పదం సరే. ఇప్పుడు ఈయనున్నాడు, ఈయనవాడు 10,000 అప్పించాడు, వాడు వచ్చే ఆదివారం ఇస్తాడు, చేపదులు తీసుకున్నాడు, వచ్చే ఆదివారం పోయి 10 ఆదివారాలు లేని ఇప్పటికి రోజు, రేపు వచ్చే ఆదివారం రాకపోయి ఈయన విసిగిపోయాడు. విసిగిపోయి అయ్యా నాకు కరెక్ట్గా చెప్పు, ఏ రోజు ఇస్తావు చెప్పు, ఆ రోజు తీసుకెళ్తానంటాడు. అనా ఏమి లేదు, ఇంకో 2 ఆదివారాలు లాగు అంటే సరే 2 ఆదివారాలు 4 ఆదివారాలు తీసుకో, 4 ఆదివారాలే ఖచ్చితంగా వస్తా, అప్పుడు నాకు డబ్బులు ఇస్తే సరే, లేకపోతే నేను చేస్తే పని నేను చేస్తా అంటాడు. అర్థమైందండి, అప్పుడు వాడే పదం సరే, అవతల వాడిని ఫిక్స్ చేయడానికి వాడే పదం సరే. ఆ పదం ఇక్కడ ప్రభు వాడాడు, ఈ వేస్థితులను పడితేవో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందితేనే సరే కదండి. అంటే మనుషుని యొక్క ఎలా ఉంటుందంటే, ఒక తప్పును కప్పెట్టుకోవడానికి 10 తప్పులు తప్పు చేస్తాం. ఇప్పుడు ఏమంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను, బుద్ధిహీనాలని వెళ్ళాను అని చెప్పడానికి బదులుగా ఎవరి మీద వేస్తుంది నేరం, దేవుడు వెళ్ళమన్నాడా నేను, దేవుడు అడిగి వెళ్ళావా, పిల్లలు పెళ్లి గడిపొచ్చేసరికి అన్ని ఎవరు చెప్పకుండా పెద్దవాళ్ళు కూడా చెప్పకుండా అన్నీ చేసుకుంటాం. ఎంగేజ్మెంట్కి వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ దగ్గరికి వచ్చి కురియన్ గారి దగ్గరికి వచ్చి మోతి గారి దగ్గరికి వెళ్ళి అన్నా దేవుడి చిత్తం కనుక్కున్నామన్నా మీరు రావాలన్నా, మీ లెవెల్ పెళ్లి జరగదు, రేపు ఎంగేజ్మెంట్ ఉందన్నా అంటారు, రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని వాడు వచ్చి అడుగుతారు. సరే విశ్వాసం కదా, ప్రార్థన పనులు కదా అని చెప్పేసి పెద్దవాళ్ళు ఏం చేస్తారు, సరేమ్మా అని చెప్పేసి మాట పోనివద్దని మేము ఇబ్బంది పెట్టొద్దని ఒప్పుకుంటారు పెద్ద మనసు చేసుకుని. తర్వాత మీ ఇష్ట ప్రకారమే డేట్లు పెట్టుకుంటారు, మీ ఇష్ట ప్రకారమే పెళ్లి డేట్లు పలానా రోజని చెప్పేసి పెద్దలను పిలుస్తారు, వస్తారు వాళ్ళు పెళ్లి చేసి వెళ్తారు, బాగుంది అంత వరకు బాగుంది, 4 నెలల అక్క ముక్కు చీరకుండా వస్తుంది. ఏమక్క అంటే అన్న ఇప్పుడు తెలిసిన వాడు తాగుబోతుంటున్నాడు, జోదర్ అంటున్నాడు, జులైగాడు అంటున్నాడు, పచ్చి తిరిగిపోతుంటన్న, పిల్లల్ని పట్టించుకోవట్లేదన్న, రోజు కొడుతున్నాడు అన్న రోజు, ఏ అప్పుడేం దేవుడి చిత్రం స్పష్టంగా కనుక్కున్నావు, ఇప్పుడు తెలిసిందా నీకు తాగబోతు జోదరని. ఏమండి అప్పుడు అన్నీ నువ్వే ఏర్పాటు చేసుకుంటావు, అన్నీ నువ్వే చూసుకుంటావు, ఇప్పుడు వచ్చాము ఏడిస్తే ఇప్పుడు మళ్ళీ ఏడుకు వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి పరిగెత్తుకొస్తావు. మనం చేసే పనులు ఇలా ఉంటాయి. దేవుడి మీద ఆధారపడడం, దేవుడు ఎలామని చెప్పాడు అక్కడికి, మోయపు అమ్మని చెప్పాడా, సర్వశక్తి నాకు చాలా దుఃఖము కలగజేసాను, కానీ బెత్రహేము వాళ్ళు ఏమనలేదు అన్నారా, ఏమన్నా అనుకుందా దాకా లేదు, వాళ్ళ మాట పట్టించుకోలేదు. ఇంకా తర్వాత ఇంకేమన్నారు, ఇంకేముంటుంది, ఇంకో మాట, నేను సమృద్ధి కలదానని వెళ్ళి తిరిగి, ఎందుకు సమృద్ధి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలా, నీ తిండి లేకపోతే వెళ్ళేమంటే అర్థం ఉంది, సమృద్ధి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలా, ఏమండి ఉన్న స్థల స్వాస్థ్యాన్ని అనుకుని పోవాల్సి కర్మేం బట్టే నీకు, నేను సమృద్ధి కలవదాన్ని వెళితే యెహోవా రిక్తులుగా రిక్తురాలిగా రాజేశాను. అంటే దేవుడు నీకు చేతిరిండా ఆస్తి ఇచ్చాడే, అనుభవించమని ఇచ్చాడే, వాగ్దాన దేశాన్ని స్వాస్థ్యం ఏంటది, ఏమున్నాయి దానిలో, పాలు తీర్లు ప్రవహించే దేశము, లోయలు కొండలు ఓటలు పారే దేశం అది కదా, నూనె తేలి గల దేశము, కరువును కొనుక్కుంటూ ఆహారం తినే దేశము, ఏ లోపలేని దేశం అది, ఇలాంటి శ్రేష్టమైన దేశాన్ని నీకు ఇస్తే అక్కడేదో పంటలు పడుతున్నాయని చెప్పేసి, అక్కడ కరువు లేదని చెప్పేసి వీరి దానికోసం పరిగెత్తుకుంటూ ఎవరు అడగకుండా పరిగెత్తేవే, దేవుడి యొక్క దేశం నీకు ఇస్తే శ్రేష్టమైన దేశాన్ని సస్య నీ దేవుడైన యెహోవా కను దృష్టి సంవత్సరాది వరకు సంవత్సరాంతం వరకు దాని మీద ఉండాలని సెలవించిన ఆ దేశాన్ని విడిచిపెట్టి ఏ దేశం అయితే, ఏ జనం అయితే, ఏ జాతి అయితే దేవుడి సమాజంలో చేరకూడదని దేవుడు శాసనం చేశాడు, ఆ జనంలో నివసిస్తాను పోయినవే. అప్పుడేమైంది సమృద్ధి అంటే వాళ్ళ ముందు సమృద్ధి సంప
ఇలా బయలుపరచుకోవడానికి వెళ్ళినట్టుంది కానీ సమృద్ధి కలదా నైవ్ వెళ్ళి తిని ఎందుకు సమృద్ధి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలా? తర్వాత ఇంకేముంది? మళ్ళీ ఏమంటది ఇప్పుడు? ఏంటంటే యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. ఈ మాట బాగుంది, ఈ మాట కరెక్ట్. విరుద్ధంగా సాక్ష్యం పలికాడు దేవుడు, నీతి గల న్యాయాధిపతి. ఆయన ఎవరికి ఎవరికి కావాల్సిన దానికి ఒళ్ళు కొలిసి పోస్తాడు. ఆయన ఎవరికి కావాల్సిన దానికి కొలిసి పోస్తాడు. యాకోబు నాన్న ఒకసారి మోసం చేశాడు కదా, దేనికోసం? ఆశీర్వాదం కోసం. ఈ ఆశీర్వాదం పొందడానికి తండ్రిని గుండు కళ్ళు కనపడ్డాడు. అందులో తండ్రిని మోసం చేశాడు. ఆ ఆశీర్వాదం పొందకుండానే ప్రాణాలు అరచేతులు పట్టుకుని పారిపోయాడు. ఎక్కడ పోయాడు? సిరియా దేశానికి పోయాడు. సిరియా దేశానికి పోతే ఈయనకంటే 7 ఏళ్ళు ఎక్కువ చదివాడు. ఈయన మేనమామ ఎవరైనా లాభాన్ని ఆయన స్కూల్లో వేశాడు ఈయన తీసుకెళ్ళి. ఎవరిని? యాకోబు. ఇప్పుడు లాభాన్ గారు అన్నాడు కదా, అయ్యా నువ్వు నాకు ఉచితంగా కొలువు చేయటం ఎందుకు? ఇది మేనలుడు కాబట్టి ఇది నా రోజు భోజనం పెట్టాను, నువ్వు ఉచితంగా కొలువు చేయొద్దు, నీకు ఎంత జీతం ఎంత ఇమ్మని చెప్పు ఇస్తా అన్నాడు. బాగుంది అంతవరకు. సో ఈయన ప్రతిపాదన ఏం పెట్టాడు? వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఇది ప్రకారం ఏంటంటే యేషాగం పెద్దదాన్ని లేనిచ్చి పెళ్లి చేయాలని, యాగవు రాహిల్నిచ్చి పెళ్లి చేయాలని వాడు ఉడంబలికి ఉండేనట. కానీ ఏషావు శరీర సంబంధం తెలిసినప్పటి నుంచి లే ఏడుస్తూ ఉండేదట. ఆ ఏడ్చి 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 ఆ కళ్ళు ఆ నీళ్లు కార్చి కార్చి ఆమెకు ఒక విధమైన వ్యాధి పట్టుకుంది. అందుకే లే కళ్ళు జబ్బు కళ్ళు కలదని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. ఇట్లాంటి మొరటి వాడిని ఏం చేసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే వాడు ఒప్పందం మేనంత కొడుకులు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి లాభాన్ని ఎప్పుడు ప్రణాళిక చేశారు. ఆ ప్రణాళిక ప్రకారమే ఇప్పుడు యాకోబు ఏం చెప్పాడు? నీ చిన్న కుమార్తె రాహేలు నిమిత్తం 7 ఏళ్ళు కొనుగోలు చేస్తా అన్నాడు. ఇప్పుడు యాకోబు లాభం ఏం చేసేట? ఒప్పుకున్నాడు. ఆఖరికి 7 ఏళ్ళు కొలువు అయిపోయింది. అయిన తర్వాత నా భార్య నాకు ఇమ్మన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు లాభను? అందరు పిలిపించి నిందు చేశాడు. లేయర్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. తర్వాత పెళ్లి కుమార్తె చేశాడు. పెళ్లి కుమార్తె చేసి భార్యకి అప్పగించాడు. తలాకి పొద్దున చూసుకున్నాడట. చూస్తే లేయా నన్ను మోసగించేవే అయితే, అయ్యా పెద్దాన్ని పెళ్లి చేయకుండా చిన్నదాన్ని పెళ్లి చేయడం మా దేశం మర్యాద కాదు కదా, ఈమెను కూడా అన్ని నీకు ఇచ్చి నీకే ఇస్తాను, ఈమె కోసం కూడా 7 ఏళ్ళు చేయమన్నాడట. ఒకసారి వాళ్ళ నాయన మోసం చేసింది. తర్వాత ఈమె కోసం 7 ఏళ్ళు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకా ఆరేళ్ళు నాకు వచ్చిన నీకు ఇంకా తర్వాత జీతం ఏంటి చెప్పన్నాడట. ఏముందయ్యా చాలలుగా మచ్చలు కలవని నాకు పొడవ లేనివని నీకు ఇలా ఇద్దరు మందిని వేరు చేసుకున్నారు. చేసుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది అయిన తర్వాత నీకు ముందు జీతం ఇంత ఇస్తానన్నట. మందలు కాసినందుకు ఎవరు? లాభాన్ని. మా మామకు పిల్లలు పుడతారు కదా, నాకు పెద్ద మనసు పుట్టింది కాబట్టి నాకు కూడా ఖర్చు అవసరం ఉంటుంది. మా నా మామగారు పెద్ద మనసు చేసుకుని జీతం ఇస్తానన్నాడు కాబట్టి నాన్న యాకోబు నీకు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు 1000 రూపాయలు ఇచ్చా కదా, వచ్చే నెల నుంచి 15000 ఇస్తా అన్నట. ఇప్పుడు 10000 ఇచ్చాను, నెక్స్ట్ మంత్ 15000 అంటే 5000 ఇంక్రిమెంట్. ఓ మా మామ ఎంత ప్రేమగలడు, సంకలు కట్టుకున్నాడు. నెలాఖరు వచ్చినా జీతం తీసుకుంటే పోయాడట. లాభం దగ్గరికి యాకోబు పోయిన తర్వాత యాకోబు చీల్చబడిన గొర్రెలు ఎన్నమ్మా అని అంట రాసుకున్నాయంట. ఈసుకుపోయిన ఎన్నమ్మా అని అంట ఇన్నని రాసుకున్నాయంట. ఆ తర్వాత ఇలాంటివన్నీ రాసుకొని ఇదిగో నాన్న ఇది చీల్చబడిన వాటికి ఇవింత డిడక్షను, ఈసుకుపోయిన వాటికి డిడక్షన్ ఎంత, నీకు ఇస్తాను శాలరీ ఎంతమ్మా? 15000 కదా. ఇదిగో వీటన్నిటికి వెళ్తే 8000 రిడక్షన్ అయింది, ఇంత పట్టు 7000 అన్నట. చెప్పుకోవాలంటే ఎవరూ లేడు పక్కనే, కళ్ళల్లో కళ్ళు గొడ్డలు నేను గుడ్లు కొన్ని ఏడవలేక మేక లేక డబ్బులు తీసుకొని పోయి మళ్ళీ పొలంలో కొనుక్కున్నాడు. రాత్రి మనసుకు ఎండ పగటి ఎండకు నేను
ఏమంటాడు, చీకిపోయాను నేను ఎలా పుట్టిని. 20 సంవత్సరాల తర్వాత యాకోబు మాట్లాడిన మాటలు ఇవి. చేసిన మోసం చేయకుండా ఎన్నిసార్లు జీతం మార్చాడు తెలుసా? 6 సంవత్సరాలు 10 సార్లు జీతం మార్చాడు. 6 సార్లు 10 సార్లు నార్మల్, 6 సంవత్సరాలు 10 సార్లు జీతం మార్చాయండి. గవర్నమెంట్ వాళ్ళు కూడా, గవర్నమెంట్ వాళ్ళు 10 సంవత్సరాలు ఉపే కమిషన్ ఇవ్వడం కింద మీద చేస్తారండి. అపే కమిషన్ వేసి సంవత్సరం తర్వాత రిపోర్ట్ ఇస్తారు, అది ఎలక్షన్ ముందు ఇస్తారండి, ఎందుకంటే ఓట్లు పడతాయని. ఈయనేమో సంవత్సరానికి 2 ఇంక్రిమెంట్లు, 2 పే కమిషన్లు ఈయన ఇచ్చేది. ఎవరు లాభాలు ఏమైనా వచ్చేసేది ఒకటి, ఇచ్చేది ఒకటి. అంటే అప్పుడు డిడక్షన్స్ ఎంత వస్తుందామని చెప్పేసి తీసుకొచ్చి స్పేస్ ఇప్పిస్తే యాకోబు కళ్ళ నీళ్ళు కళ్ళ కుక్కుని ఎవరు చెప్పుకోలేడు. అయితే దేవుడు అంట, యాకోబు అని పిలిచాడట, చిత్తం ప్రభా నీ తండ్రి అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, లాభం నీ చేస్తున్నదంతా నేను చూస్తానే ఉన్నాను అన్నమాట. అర్థమైందండి? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఒక్కసారి మోసగించబడ్డాడు, మోసగించాడు ఆ మనుషుడు. జీవితకాలం మోసగించబడ్డాడు ఈ మనుషుడు, అవునా కాదా? దేవుడు నీతిగా న్యాయాధిపతి అంటే ఎందుకంటే ఆధారాలు ఏం కావాలి మనకి? కొడుకు బతికొడు కానీ చచ్చిపోయాడని చెప్పి యేసుని గురించి తప్పుడు సాక్షులు తీసుకొచ్చి అతను యేసుని కుట్టిన వస్త్రాన్ని ఆ గొర్రెల రక్తంలో ముంచి ఇది కుమారుని వస్త్రంలో కావో చూడు, ఇది మనకు దొరికిందని చెప్పి యాకోబు చూస్తే పాపం రుద్రుడైపోయాడు. అప్పటికే నక్కుమారు నిశ్చయంగా చీల్చబడ్డాడని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు ముసలాడు అయిపోయినానికి కూడా. ఏమైన వాళ్ళరా అంటే వృద్ధాప్యంలో కూడా ఈ విధమైన మోసం. అంతేనా? కనాన్ దేశానికి వచ్చినాక షేకెం పట్టణం దగ్గరికి వచ్చినాక ఎవరి కాలంలో కుమార్తె ఆ షేకెం పట్టణం పోయి చెరపబడింది, అదొక దుఃఖం. అదే ఎవరి కాలంలో ఇస్రాయల్ అవమాన కార్యం జరిగించబడింది, ఇప్పుడు ఆ కుమార్తె ఇంట్లో విధురాలు ఇంట్లో పడి ఉంది, అది ఒక తీరని అవమానం. అది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక్క మోసం, దాని యొక్క ఫలితాలు ఇవన్నీ. దేవుడు కొలిసి పోస్తాడు, ఎవరి దానికి కొలిసి ఒళ్ళో పోస్తాడట. ఇంకోటి మనం అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళినా కాదండి, ఏదైనా సరే ఇక్కడ చేసిన తర్వాతే, ఇక్కడ అన్ని నెరవేర్చిన తర్వాత అక్కడ తీసుకెళ్తాడు. దేవుడి సిద్ధాంతం అది. చాలామంది అనుకుంటారు కదా అక్కడికి వెళ్ళాక ఎవడు చూడొచ్చేళ్ళి అక్కడ దేవుడు అక్కడ మనం ప్రతిఫలిస్తాడు అనుకుంటారు. ప్రతిఫలం అక్కడ కాదు, ముందన్నీ కొలిసి ఇక్కడ ఒళ్ళో పోసి ఇవన్నీ తూర్పార పట్టి చేసి ఇదిగో బాబా ఇంత పట్టని చెప్పేసి ఇక్కడే ఇచ్చి అన్ని కొలతలేసి అన్ని లెక్కలు చేతిలో పెట్టి తీసుకెళ్తాడు. దేవుడు పక్షపాతి కాడు దేవుడు, అందుకే ఆయన పేరే నీతి గల న్యాయాధిపతి. సర్వశక్తులు నాకు విరుద్ధంగా సాక్ష్యం పలిచింది కరెక్టే కదమాట. రెండు మాటలు మాత్రం ఆ పైన ముందు సాక్షి మూడేంటి? విత్రాలుగా రాజేశాను. ఇంకా పైన ఇంకో మాట ఉంది, నాకు చాలా దుఃఖము కలిగజేశాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఇంకో మాట, సర్వశక్తుడు నన్ను బాధపరిచాను. నరులకు దేవుడు ఉద్దేశపూర్వకంగా హృదయపూర్వకంగా దుఃఖమైన హాని కలిగించని మన యోగ గ్రంథంలో చదువుతాము. అంటే అర్థం ఏంటంటే, చేసిన తప్పులన్నీ చేసి నేరాలు ఎవరి మీద వేస్తున్నాయమ్మా? దేవుడి మీద. ఇది అంటే నేటి కాలంలో ఉన్న విశ్వాసుల యొక్క జీవన విధానానికి ఇది సంకేతం. దేవుని అడగకుండా స్వయిష్టాన్ని అనుసరించి స్వయిష్టాన్ని బట్టి ముందుకు పోతే జరిగే లాభమో నష్టం అనేది ఈ యొక్క మొదటి అధ్యాయం చెప్తుంది. దేవుడి సమాజాన్ని విడిచిపెడితే ఏం జరుగుతుంది? లాభమా నష్టమా? పూర్తిగా నష్టమే. కనుక దేవుని కృప అనేది అక్కడ కనపడుతుంది. చూడండి రండి, 22 వచనం అట్లు నయోమియు నామంతో కూడా మోయాబులైన రూతని కూడా మోయాబు దేశం నుండి తిరిగి వచ్చి ఏమండి, ఇద్దరు తిరిగి వచ్చారని రాయబడింది. వెళ్ళినోడు తిరిగి వచ్చాయంటే అర్థం ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళింది నయం కాబట్టి నయం తిరిగి వచ్చిందంటే ఆ పదానికి అర్థం ఉంది. కానీ రూతి తిరిగి రాలేదు కదా, రూతికి ఎట్లా అప్పలేదు ఈ మాట కదా మనం ఆలోచించాల్సిన మాట. అంటే నయమేమో చూద్దాం రండి, 20వ గ్రంథం
25 4 6 వచనాలు కలిసి ఉన్నాయి. మీ చేతి పనుల వలన నాకు కోపం పుష్టిపడుతున్నట్లు నేను మీకు ఏ బాధ కలగలేకున్నట్లు అన్య దేవతలను అనుసరించటయు వాటిని పూజించటయు వాటికి నమస్కారం చేయటయు మాని మీరందరూ మీ చెడ్డ కార్యమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి క్రీడేలా యెహోవా మీకు మీ శిశులకు నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసిస్తున్నారని చెప్పుటకై. చాలు, ఇక్కడ ఒక మాట ఉంది, అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును దుష్టక్రియలు విడిచిపెట్టి తిరిగిన ఎడలా యెహో మీకును మీ పితృలకు నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురు. ఇది దేవుని మాట. నిత్యము దేవుని యొక్క దేశంలో నివసించాలంటే చేయాల్సిన పని ఏంటంటే అన్ని దేవతలను అనుసరించటం, వాటిని పూజించటం, వాటికి నమస్కారం చేయటం మాని చెడ్డ మార్గమును దుష్టక్రియను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఈ పని రూతు చేసింది. ఈ పని రూతు చేసింది ఏంటి? ఇవి అన్ని దేవతలు వెంబడించేది, కెమోషన్ వెంబడించేది, కెమోషన్ పూజించేది, కెమోషన్ నమస్కారం చేసేది. ఇప్పుడు ఆయన ఏం చేసిందంట? కెమోషన్ విడిచిపెట్టింది, మోయాబును విడిచిపెట్టింది, కెమోషన్ ఆరాధించడం మానేసింది, కెమోషన్ నమస్కారం చేయటం మానేసింది, కెమోషన్ పూజ చేయటం మానేసింది. తర్వాత దుష్టక్రియలు ఇంకేముంది అక్కడ, మూడు రెండు చెడ్డ మార్గం దుష్టక్రియలు వీటిని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి మోయాబు మార్గాన్ని విడిచిపెట్టి యూదా మార్గాన్ని పట్టుకుంది. అదండి, మోయాబు మార్గాన్ని విడిచి యూదా మార్గాన్ని పట్టుకుంది. కాబట్టి అందుకే ఈమె హృదయం మార్చుకొని హృదయంలో మారు మనసు వచ్చి తిరిగి వచ్చింది రుతు, బుద్ధి వచ్చి తిరిగి వచ్చింది నయమి. కాబట్టి ఈ మాట ఇద్దరికి వర్తిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వీరిద్దరికి ఈ మాట వర్తింపజేస్తూ రాశాడు. ఏమని వారిద్దరు చూడండి, ఆ మాట చదువుదాం 22 వచనం. ఆమెతో కూడా మోయాబురాలైన నూతన ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చి వారిద్దరు యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. యవల కోత అనేది శ్రేష్టమైన అనుభవం. ఇస్రాయేల్ యవల కోతకు ఒక, ఎందుకంటే మార్చి ఏప్రిల్ ప్రాంతం మధ్యలో వచ్చేది యవల కోత. ఏప్రిల్ సుమారు ఏప్రిల్ మాసంలో, జూన్ మాసంలో వచ్చేది అంటే గోధుమల కోత. తర్వాత ఆగస్టులో వచ్చేది ద్రాక్ష కోత. ఆ తర్వాత వచ్చేది ఒలివ పంట. ఇలాగా కొన్ని సీజన్లు ఉన్నాయి, ఆ సీజన్స్ ప్రకారమే అవి జరుగుతాయి. ఆ సీజన్సే అందుకే అంటే ఎవరి పంట అనేది, ఎవరి కోత అనేది ఇస్రాయేల్ దేశంలో ఎవరి కోత ఆరంభం అవుతుందంటే పస్కా పండుగతో ఆరంభం అవుద్ది. రండి, లేవికాండ 23 వచ్చాయి, లేవికాండ 23 వచ్చాయి 4-5 వచ్చినారు. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదని. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. ఇస్రాయేల్ మొదటి మాసం అబీబు నెల. అబీబు అంటే పచ్చని వెన్నులు అని అర్థం. అబీబు అంటే పచ్చని వెన్నులు. ఈ అభిమానంలో వచ్చేది మొదటి పంట ఇస్రాయేల్ దేశంలో వచ్చేది ఎవరి పంట? బార్లీ. ఎందుకంటే చూడండి, 2 రాజులు 4వ అధ్యాయం 43 వచ్చింది చూడండి. మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన మొదటి పంట ఏది? యవల పంట. ఎర్గమా కారణం
తొమ్మిదో అధ్యాయం 31వ వచనం. అప్పుడు జనప చెట్లు పూలు పూసెను, ఎవరి చేలు వెన్నులు వేసినవి కనుక జనప ఎవరి చేలు చెడగొట్టబడిను గాని గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. వడగళ్ళు పడినప్పుడు ఐగుప్తులో ఇదంతా ఒకటే పెళ్లి, అగ్రికల్చర్ సిస్టమ్ అంతా ఒకే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే యవల చేలు వెన్నులు వేసినవి, జనప చేలు పూలు పూసాయి, కింద ఏముంది గోధుమలు మేర మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. అవి మొలకలు అని రాయబడింది, అంటే మొలకలు చిన్న చిన్న ఇలకలు, ఇవో కంకులు వచ్చాయి. వెన్నులు వచ్చినాయి అంటే కంకులు వచ్చాయని అర్థం. అంటే మొదటి పంట ఏ పంట అనమాట? యవల పంట. యవల పంట దేనికి సంకేతంగా ఉంది? యవల పంట దేని గురించి మాట్లాడుతుంది అని లేవికాండం దగ్గరికి వస్తే, లేవికాండం మనకి ఏమర్థమవుతుంది? 23వ అధ్యాయంలో 4-5వ వచనం నుండి చూస్తే 14వ దినం మొదటి మాసం 14వ దినం సాయంకాలం పస్కా పశువు వధిస్తారు. ఆ తర్వాత 15వ దినం నుండి 7వ దినం వరకు, అంటే 22వ దినం వరకు వారు పులి రొట్టెలు తింటారు. దట్ ఈస్ కాల్డ్ ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్డ్ బ్రెడ్. ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్డ్ బ్రెడ్ ముందు రోజు ఏమో ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్, ఇదేమో ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్డ్ బ్రెడ్, పులియన్ రొట్టెల పండుగ. ఇది అంటే ఏ దినంతో ముగుస్తుంది అంటే శనివారంతో ముగుస్తుంది. 22వ దినం శనివారం పస్కాపశ్యం వధించేది శుక్రవారం నాడు. శనివారం నాడు అంటే శనివారం నుండి మళ్ళీ శనివారం వరకు చూడండి, రెండు అదే మాట. లేవికాండం 23వ అధ్యాయం 11వ వచనం 10:11, నీవు ఇస్రాయేల్ తిట్టాను, నేను మీకు ఇచ్చిన దేశం మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకులకు తేవలేను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్టు అతడు యెహోవా సరిదిరి ఆ పనను అల్లాడింపోలేను. ఎప్పుడది? విశ్రాంతి దినమునకు మరో దినమును యాజకుడు దాన్ని అల్లాడింపోలేను. జాతి గమనించండి, 8వ వచనంలో 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణ చేయవలను, 7వ దినం పరిశుద్ధ సంఘంగా కూడవలను, అందులో మీరు జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదు. అంటే 7 దినాలు ఏ దినం నుంచి ప్రారంభమవుతుంది, ఏ దినం నుంచి ముగుస్తుంది? పులియన రొట్టెల పండుగ విశ్రాంతి దినాన్ని ఆరంభమై విశ్రాంతి దినంతో ముగుస్తుంది. ఆ విశ్రాంతి దినం 7. విశ్రాంతి దినం ముందు రోజున పస్కా పశువును వధించారు. విశ్రాంతి దినం ముందు రోజు అంటే ఏ దినం అది? విశ్రాంతి దినం అంటే సబాత్. సబాత్ డే అంటే ఆదివారం కాదండి. విశ్రాంతి దినం అంటే శనివారం. శనివారం దినానికి ముందు దినం ఏ దినం అది? శుక్రవారం నాడే. శుక్రవారమే పస్కా పశువును వధించేది. చాలామంది మధ్యకాలంలో మొన్న ఒక ఆయన ఆమెను బాగు చేస్తుంది విన్న, యేసుప్రభు వారు బుధవారం సిలువై పడ్డాడు, అప్పటికి 3 రాత్రులు 3 పగళ్ళు 3 రాత్రులు సమాధిలో ఉన్నాడు, లేచాడు అప్పుడు ముందే లేచి ఉన్నాడని చెప్పేసి బోధ చేస్తుంటే విన్నా నేను. యేసుప్రభు వారి యొక్క లాస్ట్ వీక్ మినిస్ట్రీ అంతా మార్క్ రాశాడు. ఒకసారి చూద్దాం రండి, చూసి ముందుకెళ్దాం. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు సువార్తలో ఉన్న బయటికి ఎక్కడి నుంచి తెచ్చుకోవట్లేదు మనం. మార్క్ సువార్త 11వ అధ్యాయం 7-8 వచ్చినారు. వారు ఆ గాడి పిల్లలు వేసిన తోలుకొని తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చునేనా? నీకు తమ బట్టలు దారి పొడుగుని పరిచిరి, కొందరు తమ పొలంలో నరికిన కోమం పరిచిరి. ఇదే దినం ఇది? దిస్ ఇస్ ఆన్ సండే. ఇదే దినం ఆదివారం సాయంకాలం. తర్వాత జాగ్రత్త, సాయంకాలం ఏం జరిగింది? 11వ వచనం ఆయన యెరూషలేముకి వచ్చి దేవాలయం ప్రవేశించి చుట్టూ సమస్తను చూచి సాయంకాలం అయినందున 12 మందితో బేతనీయకు వెళ్ళాను. సాయంకాలం అయిందంటే ఏ దినం స్టార్ట్ అయింది? సాయంకాలం అయిందంటే ఏ దినం స్టార్ట్ అయింది? సోమవారం స్టార్ట్ అయింది. తర్వాత చదవండి 12వ వచనం వెళ్ళుచుండగా, అంటే ఇది మర్నాడు ఉదయం. మర్నాడు అంటే ఏ రోజు ఇది? సోమవారం.
ఇది సోమవారం అంటే సోమవారం పగటి పూట ఇది. ముందు వచ్చేది ఏంటి? రాత్రి పూట, తర్వాత వచ్చేది పగటి పూట. ఆదివారం సాయంకాలమే సోమవారం యొక్క ఆరంభం. కాబట్టి ఆదివారం దేవాలయం ఉన్నాడు. ఆ సాయంకాలం అంటే సాయంకాలం గడియలో సోమవారం ఎంటర్ అయింది కాబట్టి ఆ రాత్రి బయలుదేరి బేతనీలు ఉన్నాడు. ఉదయం బయలుదేరి మళ్ళీ ఎరుసలేముకి వస్తున్నాడు. చూడండి, చాలు అక్కడి నుంచి ముందుకెళ్తే జాతి గమనించండి. 19 వచనం పై జరిగిందంత. ఏ రోజు మినిస్ట్రీ? సోమవారం మినిస్ట్రీ. మళ్ళీ సోమవారం ఎక్కడికి వచ్చాడు ఆయన? సాయంకాలం ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ బేతనీకి వచ్చాడు. బేతనీకి వచ్చి 20 వచ్చిన ఏమంది, పొద్దున వారి మార్గం కూర్చుండి గంధర్వ చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉంటూ చూచిరి. తర్వాత ఏముంది జాగ్రత్త గమనిస్తే, ఇక్కడి నుంచి సాయంకాలం అయినప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆయన? పట్నం నుంచి బయలుదేరాడు. బయలుదేరి ముందుకు వెళ్తే మనం జాగ్రత్త గమనిస్తాం, అక్కడ మండే మినిస్టర్ అయిపోయింది. చూస్తే తిరిగి వచ్చింది. ఇది ఎప్పుడు మినిస్ట్రి? ట్యూస్డే ఉదయం వచ్చాడు ఆయన. అవునండి, ఉదయం యెరూషలేముకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇది మంగళవారం. ఎక్కడుండి? 12 అధ్యాయం 14 అధ్యాయం 17 వచనం వరకు మంగళవారం పరిచర్య ఉంది. ఇంటికెళ్ళి జాగ్రత్త ధ్యానించండి. 14 అధ్యాయం 17 వరకు మంగళవారం జరిగే పరిచర్య. 14 అధ్యాయం 1 వచనం అన్నాడు, రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులిన రొట్టెల పండుగ వచ్చెను. కదండి, 2 దినాలైన తర్వాత అంటే సోమవారం అయిపోయింది, ఆదివారం అయింది, సోమవారం అయింది, మంగళవారం నాడు చెప్పాడు ఈ మాట. ఏమిటి? 2 దినాలైన తర్వాత పస్కా పండుగ వస్తుంది. చదవండి ఇప్పుడు. అంటే ట్యూస్డే ఫినిష్ అయిన తర్వాత అక్కడి నుంచి ప్లస్ 2 యాడ్ చేసుకోండి. దీనికి 2 దినాలు యాడ్ చేసుకోండి. మెర్స్డే థర్స్డే. ఇప్పుడు 14 అధ్యాయం 17 వచనం ఇదే సాయంకాలం. ఇది థర్స్డే సాయంకాలం. థర్స్డే ఈవినింగ్ ఈజ్ ఈక్వల్ టు ద బిగినింగ్ డే ఆఫ్ ఫ్రైడే. ఆ రోజు రాత్రి మేడగదిలో ఆయన పస్కా పశువులు తిన్నా భోజనం చేశారు. అవునా కదా, పస్కా పశువులు వధించారు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది అంటే ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయింది. ఈవినింగ్ స్టార్ట్ అయినాకే పస్కా పశువును వధించి గొర్రె పిల్లలు ఎక్కడ భోజించారు? మేడగదిలో భుజించారు. తర్వాత ఒలివ కొండకి వెళ్ళారు. ఒలివ కొండకి వెళ్ళాక ఆయన పంట పట్టాడు. ఆ రాత్రి అంతా ఒలివ కొండ నుంచి ఏడుచు ఆ తిప్పిన చోటు తిప్పకుండా కాయపైంటికి, అమ్మాయి ఇంటికి, తర్వాత పిలా సన్నగతి సభ దగ్గరికి, తర్వాత పిలా తింటికి, తర్వాత ఏరోజు దగ్గరికి, ఏరోజు నుంచి పిలా దగ్గరికి, ఇలాగా తిప్పిన చోటు తిప్పకుండా తిప్పుతానే తిప్పారు. ఆయన్ని రాత్రి అంతా తిప్పుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు, దెబ్బలు కొడుతూనే ఉన్నారు, అపహాస్యం చేస్తున్నారు, హింసిస్తూనే ఉన్నారు, ప్రతి చోటుకి తిప్పుతూనే ఉన్నారు. చాలా కుదిర 9 గంటలు సీలు వేశారు. ఏ రోజు జరిగింది క్రూసిఫిక్షన్? ఫ్రైడే డే టైమ్ జరిగింది. ఆయన తిరిగి లేచింది ఎప్పుడు? ఆదివారాన. 3 పగళ్ళు 3 రాత్రులు ఎక్కడి నుంచి వస్తాయి? శుక్రవారం పగలు సిలువ మీద ఉన్నాడు, శుక్రవారం రాత్రి సమాధిలో ఉన్నాడు, శనివారం రాత్రి సమాధిలో ఉన్నాడు, శనివారం పగటి పూట కూడా సమాధిలో ఉన్నాడు. ఎన్నైనా పగలు రాత్రులు, ఒక పగలు ఉంది, 2 రాత్రులు ఉన్నాయి. ఒక పగలు రాత్రి కలిపితే, 2 రాత్రులు ఒక పగలు కలిపితే 3 రాత్రింబగళ్ళు. ఇట్స్ ఎ జాయింట్ వర్డ్. 3 రాత్రులు 3 పగలు కాదు.
అలా కొసి బుధవారం లే మీరు బుధవారం చికౌంట్ చేసుకుంటే మూడు రాత్రులు మూడు పగలు వచ్చినా ఒక పగలు ఎక్కువ ఉంటుంది లేకుంటే యువతలు తక్కువేసుకుంటే రెండు రాత్రులు ఎక్కువ వస్తాయి లేకుంటే మూడు రాత్రులు కలిసి వస్తే ఒక పగలు తక్కువ అవుతుంది జెట్ వేసిన టాలీ కాదు ఎక్సెప్ట్ దిస్ వే సిలివేయబడింది శుక్రవారం పస్కా గొర్రెపిల్ల వధించేది ఏ రోజున శుక్రవారమే పస్కా గొర్రెపిల్ల వధించేది కూడా శుక్రవారం నాడే ఎందుకంటే లేవి కాండం మనకేం కనపడి 23 అధ్యాయంలో పస్కా గొర్రెపిల్లను 14 దిన గొర్రెపిల్లను వధించాలా 15 దిన విశ్రాంతి దినం విశ్రాంతి దినం నుంచి మరుసటి విశ్రాంతి దినం వరకు పులియన్ పొంగన్ రొట్టెలు తినాలా ఆ పొంగన్ రొట్టె తిని 22 దినం అది విశ్రాంతి అది కూడా విశ్రాంతి దినం కాబట్టి ఆ దినం ఏ పని చేయకూడదు 23 దినం ఏ దినం అవుతుంది అది ఆదివారం విశ్రాంతి దినం మరుసటి దినం ఏంటి అవి ఉంది కదన్నమాట లేవి కాండం 23:11 లేముంది యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు ఇప్పుడు పంటలో మొదటి భాగం జాగ్రత్త గమనించండి ఇది మళ్ళీ తిరిగి మనం 3:2 ముగింపులో మనం ధ్యానిస్తాము ఎందుకంటే అక్కడ ఎవరి కోత గోధుమ కోత ముగింపు రెండు ఉన్నాయి అక్కడ మొదటి అధ్యాయం ఎవరి కోత ఆరంభంతో ప్రారంభించబడితే ముగింపేమో రెండవ ఎవరి కోత ఆరంభంతో 2 ముగింపేమో ఎవరి కోత గోధుమ కోత ముగింపుతో ముగుస్తుంది సో కాబట్టి వీటిలో చాలా విస్తృతమైన అర్థాలని మనం నేర్చుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి ఎవరి కోత దేని గురించి మాట్లాడుతుంది వారిద్దరు ఎవరి కోత ఆరంభంలో వచ్చినట్టే ఎవరి కోత ఆరంభం ముందు ఏం జరిగింది ఎవరి కోత ఆరంభం ముందు ఏం జరిగింది ఇస్రాయల్లో పస్కా గొర్రెపిల్ల వధించబడుతుంది పస్కాను వధించబడటువంటి వాళ్ళకి ఇస్రాయల్ పండుగలు ప్రారంభమైనట్టే లెక్క వాళ్ళ పండుగ ప్రారంభం దేంతో గొర్రెపిల్ల వధించబడి గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారబంధాల మీద ప్రోక్షించబడి వారు గొర్రెపిల్లను దాని యొక్క జ్ఞాపకం అంటే తరతరం ఇది మీ నిత్యమైన నిబంధన కట్టడం చెప్పాడు దేవుడు లేవు నిర్గమకాండం 13 కాబట్టి ఆ కట్టడం వారు ఇస్రాయల్ ఎక్కడున్నా చూసే తప్పకుండా ఈనాటి కూడా దాన్ని ఫాలో అవుతూనే ఉన్నారు కాబట్టి పస్కా అనుభవం ఏంటంటే గొర్రెపిల్ల వధించబడిన అనుభవం ఎవరి కోత ఎప్పుడు వస్తుంది మొట్టమొదటి ఏం చేస్తారంటే వాళ్ళు పంటలో మొదటి పన్ను అంటే వాళ్ళు కొడవలి భూమి మీద వేయక మునుపు పంట మీద వేయక మునుపు పొలంలో బాగా ఏపు ఎదిగిన భాగాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రతఫలంగా దేవుడికి తీసుకుని వస్తారు యాజకుని దగ్గరికి తీసుకొస్తారు యాజకుడు ఏం చేస్తాడు దాన్ని దేవుని సన్నిధి అల్లాడిస్తాడు ఎందుకంటే యెహోవా మిమ్మును అంగీకరించినట్లు దేవుడు వాళ్ళని అంగీకరించాలంటే దేవుని అది యాజకుని చేత అల్లాడించబడాల దేవుని సన్నిధిలో యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు యాజకుడు దాన్ని యెహోవా సన్నిధిని అల్లాడింపలేను దేవుడు వాళ్ళు అంగీకరించారంటే ఆ మొదటి పనులను దేవుని సన్నిధిలో అల్లాడిస్తున్నారు ఇది దేని సంకేతం ఇది ఏదైనా జరుగుతుంది మొదటి పంట పంట దేని గుర్తు భూమిలో విత్తనం వేశారు అది మొలకెత్తింది మీరు వేసిన విత్తనం వేరు వచ్చింది వేరు అవునా కదా మీరు కొబ్బరికాయ తీసుకెళ్ళి భూమిలో బాతండి కొబ్బరికాయ వస్తుందా ఇంత పొడి పిల్లకు వస్తుంది ఏమొస్తుంది పిల్లక బయటకు వస్తుంది అని కొబ్బరికాయ బాగుతాను కదా కొబ్బరికాయ రాలేదు అంటాము ఈ కొబ్బరికాయ రావాలంటే నువ్వు 4-5 నిరీక్షించాలి అవును కదా అవును నువ్వు నాటింది ఒకటి బయటకు వచ్చేది వేరు నువ్వు పాతి పెట్టింది ఒకటి రేపు బయటకు వచ్చే రూపం వేరు నువ్వు మట్టిదాన్ని పాతి పెడతావు రేపు వచ్చేది మహిమగల శరీరంతో లేస్తుంది దేవుడు నిన్ను అంగీకరించాలంటే దేని గురించి మాట్లాడుతుంటే యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతుంది పస్క దేని గురించి మాట్లాడుతుంది యేసుప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి మాట్లాడితే ఈ అల్లాడించి మన దేని గురించి మాట్లాడుతుంది యేసుప్రభు ఇది మొదటి ప్రథమ ఫలం ఇది పంటలో ప్రథమ ఫలం ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు మృతుల్లో నుండి ప్రథమ ఫలంగా లేపబడి ఉన్నాడు మొదటి కొరింథీ 15:20 కదా ప్రథమ ఫలం దేశం పునరుద్ధానాన్ని గుర్తిది కాబట్టి ఈ మొదటి పని దేవుడు అంగీకరి దేవుడి చేత అల్లాడించాలంటే దేవుడు ఇస్రాయల్ అంగీకరించాలంటే ఈ పనను ఇస్రాయల్ దేవుడి సన్నిధిని అల్లాడించాల యాజకునికి ఇస్తే యాజకుడు అల్లాడిస్తాడట ఇది ఎప్పుడు జరగాల విశ్రాంతి దినాన మరుదినాన దేని గురించి మాట్లాడుతుంది ఇది అంటే యేసుప్రభు యొక్క మరణము భూస్థాపన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతుంది అంటే ఇప్పుడు రూతు
మోయాబులోంచి బయటకు వచ్చింది, లోకాన్ని విడిచిపెట్టింది, యోర్దాన్ దగ్గరికి వచ్చింది, తీర్మానం చేసుకుంది, శిలువ దగ్గర బాప్తిసం పొందింది, వాగ్దాన దేశంలోకి వచ్చింది. ఏ అనుభవంతో వచ్చింది? యేసు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానం యొక్క అనుభవంలో వచ్చింది. ఆమె యేసు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానంలో ఐక్యపరచబడిన వ్యక్తి ఏ సంఘానికి వెళ్ళాలి? ఇది రెండో అధ్యాయంలో చూస్తాం. అవునండి, ఇది రెండో అధ్యాయం చూస్తాం. ఎందుకంటే ఇక్కడ నయం పాత్ర ఇక్కడి నుంచి వేరుగా ఉంటుంది. నయం పాత్ర ఇక్కడ వేరుగా ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. వచ్చేవారు ధ్యానిస్తాం. యేసు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానంలో ఐక్యపరచబడిన వ్యక్తి అంటే లోకాన్ని విడిచిపెట్టిన వ్యక్తి, దేవుడి యొక్క తిరిగి వచ్చిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి, తిరిగి యేసు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానంలో అంటే బాప్తిసం ద్వారా యేసు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానంలో ఐక్యపరచబడిన వ్యక్తి దేవుని సమాజంలోకి రావాలి అంటే వచ్చిన ఆ దేవుని సమాజంలో ఏ క్రమం ఉండాలి, ఏ సమాజంలోకి వెళ్ళాలి, ఏ సమాజంలోకి వెళ్తే అతను క్షేమం పొందుతాడు, దీన్ని వచ్చేవారిని ధ్యానిస్తాం. కాబట్టి సమాజంలో మేలు పొందాలంటే ప్రతి వ్యక్తికి కావాల్సింది ఏంటంటే మారు మనసు, పాపక్షమాపణ, యేసు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానంలో ఐక్యపరచబడుట, ఈ అంశాల్లో నుంచి ఖచ్చితంగా రావాలి. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ప్రతి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి ఇట్స్ ఎ ప్రిన్సిపల్. ఇది ఎక్కడ ఉంది అంటే పాత నిబంధనలో రాయించి పెట్టాడు దేవుడు, అనాది కాలంలో రాయించి పెట్టాడు. గ్రీ అంటే బీసీ 1240లో రాయించి పెట్టాడు దేవుడు. ఇప్పుడు కాదు, ఇది లేటెస్ట్గా దీన్ని యాడ్ చేసింది కానే కాదు. ఇది మనం పుట్టక మునిపే, యేసు ప్రభు వారి భూమి మీదకి రాక మునిపే 1240 సంవత్సరాల ముందు దేవుడు రాయించి పెట్టాడు. సో కాబట్టి ఫర్ అవర్ ఎడ్యుకేషన్ వచ్చే వారిని ధ్యానిస్తాం. మరి విషయాలు ప్రభు మనం సిద్ధపరచగా.